బెందులూరు చరిత్రలో నవంబర్ 4 ఒక మైలురాయిగా నిలిచిపోతుందని స్థానిక శాసన సభ్యుడు అబ్బయ్య చౌదరి అన్నారు. ఏలూరు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన అభివృద్ధి పనుల్లో సింహభాగం దెందులూరు నియోజకవర్గానికి కేటాయించారని కొనియాడారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం ద్వారా 100 కోట్ల నిధులతో ఏలూరు రూరల్ మండలంలోని 15 గ్రామాల స్వరూపమే మారిపోనుందని, కొత్త తరం అభివృద్ధికి అవి చిరునామాలుగా మారుతున్నాయని అబ్బయ్య చౌదరి తెలిపారు. మల్కాపురం, మాదేపల్లి, శ్రీపర్రు, పైడిచింతలపాడు, ప్రతి కోళ్ళలంక, జాలిపూడి, కాట్లంపూడి, పేద యనగాన, పెద్ద యాగనమిల్లి, చాటపర్రు, కొమిట్లంక, కొక్కిరాయిలంక తదితర గ్రామాల్లో కొత్త పైప్లైన్ ద్వారా ఇంటింటికి నీటి కుళాయిలు అందిస్తున్నారని తెలిపారు. పక్కా డ్రైన్లు, సిమెంట్ రోడ్లు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అదనపు గదులు, మెరుగైన పారిశుద్ధ్య వసతులు, గ్రామాల్లో విద్యుత్ లైన్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదాయ పెంపుదలకి, నైపుణ్య అభివృద్ధికి కేంద్రాల ఏర్పాటు, గ్రామాల మధ్య రహదారులు నిర్మించడంతో పాటు స్వయం సహాయక సంఘాలకు ప్రగతి బాట వేయనున్నామన్నారు. 5 కోట్లతో కొల్లేరు పర్యాటక కేంద్రం సిద్ధమవుతుందని అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. 6 కోట్లతో కొమిట్లంక వద్ద వంతెన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. శ్రీపర్రు, మాదేపల్లి వరకు చేపట్టే తమ్మిలేరు రిటైనింగ్ వాల్ గ్రామాలకు వరద నుండి రక్షణ కల్పిస్తుందని అన్నారు. 90 కోట్ల నిధులతో దెందులూరు నియోజకవర్గం గుండా వెళ్లే ఏలూరు టు కైకులూరు, ఏలూరు టు పిరికీడు, దెందులూరు టు పంగిడి రహదారుల పనులు ప్రారంభం కానున్నాయని, తద్వారా దెందులూరు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగనుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ్ రాజు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు, జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్, పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, మార్కాని భరత్రామ్, శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.